हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी अलोलास किचन। नेनु मे लक्ष्मी। ई रोज रेसिपी काजू पाकम। मनकि एप्पुडैना स्वीट तिनाली अनिपिस्ते अप्पटिकप्पुडु दीनि प्रिपेर चेसुकोवच्चु। इदि चेयडानिकि एक्कुव टाइम कूडा पट्टदु, केवलं 5 निमिषाल्लो रेडी अयिपोतुंदि। मन इंट्लो काजू पंचदार उंटे चालु, एंत ईजीगा हाइजीनिक गा मनमे प्रिपेर चेसुकोवच्चु। ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను। సో స్టార్ట్ చేద్దాం। స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకోవాలి। ఇప్పుడు 1 కప్ కాజుని తీసుకోవాలి। నేను జంబో కాజుని తీసుకున్నాను। దీన్ని ఈ pan లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి। కాజు మాడిపోకుండా మొత్తం సమానంగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి। ఈ కాజు కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి। మరి ఎక్కువగా మాడిపోకుండా చూసుకోండి। ఇలా లైట్ గా కలర్ మారుతున్నప్పుడు వేరే బౌల్ లోకి తీసుకోవాలి। ఇలా కాజు మొత్తం బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే pan లో 1/4 కప్పు షుగర్ ని వేసుకోవాలి। షుగర్ వేసుకొని 1/2 కప్ వాటర్ ని కూడా వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని షుగర్ ని బాగా కరిగించుకోవాలి। షుగర్ వేసిన వెంటనే వాటర్ ని వేయడం మర్చిపోకండి। వాటర్ వేయడం లేట్ అయితే షుగర్ మాడిపోతుంది। ఇలా వాటర్ లో షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి। ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా పాకాన్ని మరిగించుకోవాలి। మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, పాకం వచ్చిందో లేదో అని చెక్ చేసుకుంటూ ఉండాలి। ఇలా నొరగల్లా వచ్చి మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి। పంచదార బాగా కరిగి చిక్కగా అయిన తర్వాత పాకం చెక్ చేసుకోవాలి। అందుకోసం వేరే బౌల్ లో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ పాకాన్ని కొంచెం వేసుకోవాలి। ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేలితో పాకాన్ని అంతటిని దగ్గరికి తీసుకోవాలి। ఇలా దగ్గరికి తీసుకున్నప్పుడు అది వండలాగా వస్తుంది, వండపాకం అని చెప్తారు కదా। అలా కాబట్టి పూర్తిగా ఉండవకుండా ఇది ఒక జెల్లీ లాగా ఉండాలి। చూడండి, ఇటువైపు తిప్పితే అటువైపు మెల్ట్ అయిపోయేలా ఉంది కదా। ఇలా ఉన్నప్పుడు ఇది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు। ఇలా వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీస్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి। స్వీట్ కి ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది। అలాగే 1/2 టీస్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కాజుని ఈ పాకంలో వేసుకోవాలి। పాకంలో కాజు వేసుకున్న తర్వాత అవి మెత్తగా వండకుండా ఉంటాయి మనం ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల। ఇప్పుడు ఈ పాకమంతా కాజుకి పట్టేంత వరకు కలుపుకోవాలి। ఇప్పుడు కాజు పంచదార పాకం దగ్గర పడుతుంది చూడండి। ఇలా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। మనం స్టవ్ ఆన్ లో ఉంచుకొని మిక్స్ చేసుకుంటే పాకం ఇంకా ఎక్కువగా ముదురు పాకం వచ్చేస్తుంది, అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి। ఇది బాగా దగ్గరికి పడి కాజు పాకం రెడీ అయిపోతుంది। చూడండి, చల్లారిన తర్వాత ఇలా వస్తుంది। అంతేనండి, కాజు పాకం రెడీ। మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి। అలాగే మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। మా వీడియోని చూసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।